బీబీసీ అధ్యక్ష అధ్యక్ష ఎంబీఎస్ మూర్తి గారు గోల్డ్ స్పాట్ మూర్తి అనే విశాఖపట్నంలో గోల్డ్ స్పాట్ మూర్తి గారని ఇప్పుడు చెప్పారు అధ్యక్ష. ఆయన నాకు తెలిసిన వరకు 78లోనే గోల్డ్ స్పాట్ బాటిలింగ్ ఫ్యాక్టరీ అని విశాఖపట్నంలో పెట్టారు అధ్యక్ష. పెద్ద పారిశ్రామిక వ్యక్తి అధ్యక్ష, అప్పటి నుంచే వ్యాపారం చేస్తుంది అధ్యక్ష. ఇప్పుడు ఏదైతే బొత్స గారు అన్నారు ప్రభుత్వంలో ఉన్నారు అధ్యక్ష, 25 మే 2012లో కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా బీబీసీ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ కి నేచురల్ గ్యాస్ కేటాయిస్తామని చెప్పారు అధ్యక్ష. అంతేకాకుండా ఏపీఐఎస్సి అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు కరెక్ట్ గా చెప్తాను అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు 2013 అధ్యక్ష 4/4/2013లో ఒక లెటర్ కూడా ఇచ్చాను అధ్యక్ష. దాంట్లో చాలా స్పష్టంగా ఏపీఐఎస్సికి 498 ఎకరాలు ఎప్పుడు అధ్యక్ష అది 2013 చంద్రబాబు నాయుడు అప్పుడు ముఖ్యమంత్రి కూడా అవలేదు అధ్యక్ష. 2013లో 100,000 రూపాయలు ఎకరం ఏపీఐఎస్సికి ఇచ్చారు అధ్యక్ష. 15/5/2013లో బీబీసీకి అనేక ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కూడా ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఇస్తాం జరిగింది. ఆ ప్రభుత్వంలో మంత్రిగా బొత్స గారు కూడా ఉన్నారు అధ్యక్ష. అదే అప్పుడు అది జరిగింది అధ్యక్ష. మన తర్వాత అధ్యక్ష తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జియో నంబర్ 269 అంటే 15/7/2015 జియో నంబర్ 269 చాలా స్పష్టంగా ఇన్ ఫేవర్ ఆఫ్ ఏపీఐఏసీ ఆన్ పేమెంట్ ఆఫ్ మార్కెట్ వాల్యూ ఆఫ్ 1 lakh పర్ ఏకర్ ఫార్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పార్క్ సబ్జెక్ట్ టు కండిషన్స్ అని ఆనాడు ఇచ్చారు. దాని తర్వాత ఏం జరిగింది అధ్యక్ష, సిఆర్డి వచ్చింది 3/5/2016లో ఏపీఐఏసీ ఈబీసీ ఫర్టిలైజర్స్ కెమికల్స్ తో ఉత్తరం రాసింది అధ్యక్ష. ఏమన్నారు అంటే ఫిక్సేషన్ ఆఫ్ ప్రైస్ ఫర్ ద ల్యాండ్ ఆఫ్ 498.93 ఎకర్స్ అట్ కాస్ట్ ఆఫ్ 13.5 lakhs పర్ ఏకర్ అని చాలా స్పష్టంగా చెప్పింది అధ్యక్ష. ఏపీఐసీ ఉత్తరం వచ్చింది అధ్యక్ష, 100 కిలోమీటర్ దూరం ఉంది అధ్యక్ష, భూమి రాజధాని నుంచి కోర్ కార్ట్ నుంచి 100 కిలోమీటర్ దూరం ఉంది. ఫైల్ 2012 మే 2012 నుంచి నడుస్తుంది. ప్రైస్ ఫిక్సేషన్ వాళ్ళకి 2016లో జరిగింది అధ్యక్ష. అంత విలువైన భూమి అంటే వాళ్ళు తీసుకునేవారు కదా అధ్యక్ష, అది తీసుకున్నారా లేదు, డబ్బులు కట్టారా లేదు. ఇప్పుడు భూమి ఎవరు జరిగింది, రాష్ట్ర ప్రభుత్వం జరిగింది. ఆనాడు భూమి ఎవరు జరిగింది, రాష్ట్ర ప్రభుత్వం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు పరిస్థితి ఎలా ఉందండి ప్రభుత్వాన్ని, బజార్ మీద తిరిగే ప్రతి వ్యక్తి నా బినామీ అంటారు అధ్యక్ష. ఇంకొన్ని రోజులు పోతే బొత్సగారు కూడా నా బినామీ అని చెప్పే పరిస్థితికి ప్రభుత్వం ఒక్క సాక్ష్యాధారం లేకుండా అధ్యక్ష, ఒక్క సాక్ష్యాధారం లేకుండా అడిగడుగునే నన్ను అవమానించేసారు. లోకేష్ గారు 1 మినిట్ గౌరవ సభ్యులు మాట్లాడుతూ మేము ఎవరు అంటే అవతలుచుకోలేదు కూడా, మేము అవతలుచుకోలేదు కూడా, ఎందుకంటే మీరు మాట్లాడుతున్నారు కొద్ది మాట్లాడి పెట్టుకోవచ్చు కొద్ది కనబడినట్టు ఏదో పప్పు ఏదో పడ్డాన్ని పడతాను తాపట్టు పడండి కానీ లోకేష్ గారు అది మాత్రం గుర్తుంచుకోవాలి అధ్యక్ష. ఆ పినామీ మీ ఆయన పినామోవాల్సిన మాకేం కర్మ అధ్యక్ష, ఆయన 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 దేశంలో ఆయన చాలా మంది బినామి, ఈయన చాలా మంది బినామి, ఈయన చాలా మంది బినామి, దీన్ని పెట్టుకొని నన్ను బినామీ ఉండేది ఆయన బతికేది ఆయన ఆయన మినిస్టర్ రాజు 15 సంవత్సరాలు నేను రాష్ట్రంలో మంత్రిని ఈయన బినామీ ఏది ఏంటి బాధ ఏంటి ఆ బాధ ఇతరే చెప్పారు అధ్యక్ష, ముందు అధికారులు తొలగించాలి ఏది ఆయన ఆయన బినామీ ఏంటి, ఈయన 100 మంది బినామీ ఈయన ఈ నాన్నగారు అందరూ కలిసి ఈ వీళ్ళు వచ్చి వీళ్ళు బినామీ ఆరోగ్య రాజకీయాలు మీరే అందరి పెట్టుకోండి ప్రతి జిల్లాలో ఇన్ని ఇన్ని కార్యక్రమాలు చేసి ఎంత అభివృద్ధి చేసుకుంటే మా జిల్లాలో ఇది చేసుకుంటే ఆయన ఎందుకు అధ్యక్ష అది గుర్తుంది ముందు ఇంకా మన మైండ్ సెట్ మారలే అధ్యక్ష జియోలని మీ ద్వారా మంత్రి అధ్యక్ష కూర్చుంటారు కానీ మంత్రి మాట్లాడుతున్నప్పుడు మాకు ఆపి కూర్చోమని చెప్పి చెప్తాం
అంతేగాని మాట్లాడుతుంటే మైకులు కట్ చేస్తే అది 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 మాకు బాధాకరం ఉండదు, సాంప్రదాయం కూడా కాదు. మీరు కూర్చుంటే అంతే ఇప్పుడు మళ్ళీ మైక్ ఇచ్చారు కానీ మాట్లాడుతుంటే మీరు కూర్చున్న హ్యాండ్ రైట్ చేసిన తర్వాత మీరు హ్యాండ్ రైట్ చేసిన తర్వాత ఇచ్చారు మెంబర్ గారిని కూర్చోమని ఇచ్చాను. దానికి దాన్ని నాకేం నిర్దిష్టం చేసిన తర్వాత మీ అకౌంట్ లో రెండు నిమిషాలు మాట్లాడండి ఇదంతా అబద్ధాలు, ఇవన్నీ కూడా సచ్చిదూరాలు, ఇవన్నీ అందరూ ప్రధానం తెలుసుకోకపోతే ఇప్పుడు అధ్యక్ష మీ ద్వారా చూడండి జియోలన్నీ కూడా పంపిస్తాను అధ్యక్ష. అంటే 2012లో ప్రారంభమైన ఫైల్ 2016 మనం 13,50,000 అని కూడా మనం ప్రైస్ ఫిక్సేషన్ జరిగింది అధ్యక్ష. ఈ వివరాలన్నీ కూడా మీ ద్వారా మంత్రి గారిని పంపిస్తాను అధ్యక్ష. నారాయణ గారు మాజీ మంత్రి గారు కొన్నారని అధ్యక్ష అన్నారు, ఒక్క కాగితం చూపించారు. నా పేరు కూడా ఇక్కడ ఒక చిల్లిగా గజం కూడా లేదు అధ్యక్ష. ఎస్ నేను అసలు ఆంధ్ర రాష్ట్రంలో నా పేరున ఒక గజం భూమి లేదు. ఎందుకంటే మీరు ఇట్లా ఆరోపణలు చేస్తున్నారు, అట్టగోరే ఆరోపణలు చేస్తున్నారు, అందుకనే అధ్యక్ష. ఇంకో విషయం అధ్యక్ష, పుత్తాస్ సుధాకర్ యాదవ్ గారి తనయుడు మహేష్ యాదవ్ భూములు కొన్నారని అధ్యక్ష. ఎప్పుడు కొన్నారు అధ్యక్ష? అక్టోబర్ 21, 2013. అసలు రాజధాని పైన చర్చ జరిగినప్పుడు 4/9/2014 13లో భూములు కొన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చింది 2014లో, రాజధాని పైన చర్చ జరిగింది 2014. ఇది ఇన్సైడ్ ట్రేడింగ్ ఎట్లా జరుగుతుంది అధ్యక్ష? ఇంకొక పక్కన తూర్పాల నరేంద్ర అధ్యక్ష, 13/13/2014 ఆయన కొన్నారు అధ్యక్ష. అంటే మొత్తం ఆంధ్రం తెలిసిన తర్వాత ఇక్కడ రాజధాని వస్తుంది, ఇది రాజధాని ప్రాంతం చెప్పిన తర్వాత ఆయన కొన్నారు. ఇంకా పయ్యాల కేశవ గారు కూడా 13/13/2014 ఒక భూమి, ఇంకో భూమి 3/3/2014 ఆయన కొనుగోలు చేశారు. అట్లా అధ్యక్షులు ఏం తప్పుంది కనుక నిర్ణయిస్తుంది. ఇవన్నీ కూడా మీ ద్వారా ఎవరు మంత్రిగా పంపిస్తారు అన్ని చాలా క్లియర్గా ఉంది. ఎందుకంటే అధ్యక్ష ఈ 3 నెలల 8 రోజులు ఈ టైంలో కొంటే ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారు. దాని ముందర కొనినా దాని తర్వాత కొంటే అది ఇన్సైడర్ ట్రేడింగ్ ఎట్లా అవుతుందో ఒక్కసారి అందరూ ఆలోచించారు. ఇక హెరిటేజ్ గురించి మాట్లాడారు అధ్యక్ష, అంటే చిన్న తప్పు మాట్లాడుతున్నారు. ఎందుకంటే అధ్యక్ష మైన్లు కొట్టేసిన సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టలేదు, డబ్బులు తప్పి పేపర్ డీజిల్ పెట్టలేదు అధ్యక్ష. చిత్తశుద్ధి పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ అధ్యక్ష మార్చలు నిర్ణయించారు అధ్యక్ష భూమి. అధ్యక్ష ఒక్క చిన్న విషయం అధ్యక్ష, వాళ్ళు అదే టైం అధ్యక్ష అనంతపూర్లో భూమి కొన్నారు అధ్యక్ష, గుంటూరులో భూమి కొన్నారు అధ్యక్ష, నెల్లూరులో కొన్నారు అధ్యక్ష, విశాఖపట్నంలో కొన్నారు అధ్యక్ష, ఈస్ట్ గోదావరి జిల్లాలో కొన్నారు అధ్యక్ష. అంటే 5 జిల్లాలో వాళ్ళు భూమి కొన్నారు అధ్యక్ష. అంటే రాజధాని విశాఖపట్నం అంటే ఇన్సైడర్ ట్రేడింగ్ అంట, రాజధాని అనంతపురం గారు ఆరోపణ పట్టించింటే ఇన్సైడర్ ట్రేడింగ్ అంట. అంటే భూమి కొనకూడదు అధ్యక్ష. ఎప్పుడు అధ్యక్ష తీర్మానం చేసింది ఎక్స్పాన్షన్ కోసం భూమి కొనాలని 21/3/2014 ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాదు అదే అధ్యక్ష. ఇంకో పక్కన అధ్యక్ష చాలా ఖరీదు అవుతుంది, ఫౌండేషన్ వేయాలి. ఐఐటి మెడ్రాస్ ఎల్ఐటి రిపోర్ట్ చాలా క్లియర్ ఉంది, ఐఐటి మెడ్రాస్ కూడా చెప్పింది అధ్యక్ష 10.9 మీటర్లు చాలు ఫౌండేషన్, అదే చెన్నైకి 30-40 మీటర్లు అవసరం ఉంటుందని కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పారు. ఇంకో పక్కన వరదలు వస్తాయి అధ్యక్ష, వరదలే వచ్చేస్తే ఇక్కడికి ఐఐటి రిపోర్ట్ ఇచ్చిందన్నారు. ఐఐటి చాలా స్పష్టంగా చెప్పింది మేము ఎక్కడ రిపోర్టే ఇవ్వలేదన్నారు అధ్యక్ష. అధ్యక్ష 104 సంవత్సరాలు కాదు 124 సంవత్సరాలు డేటా తీసుకుంటే అసలు ఈ ప్రాంతంలో వరదలు రాలేదని చాలా స్పష్టంగా చెప్పారు. ఎన్జీటీ వర్డిక్ట్ కూడా క్వశ్చన్ చేసింది వైకాపా నాయకులు, అలా వెళ్ళారు అధ్యక్ష, సుప్రీంకోర్టు వెళ్ళారు, అది తిరస్కరించారు, అది డిఫరెన్స్ స్టోరీ. అంటే అడిగారు మీద అమరావతి ఎంత చంపడానికి ప్రయత్నించారు, అది ఉదాహరణ మాత్రం అధ్యక్ష. ఒకే సామాజిక వర్గానికి చెందిన భూమి ఉంది అని చెప్తారు అధ్యక్ష. ఆరు ఎస్సీ నియోజకవర్గం ఉంది అధ్యక్ష, ఆడికొండ, ప్రత్తిపాడు, నందిగామ, తిరువూరు, పామూరు, ఏమరున్నాయి అధ్యక్ష? 29 గ్రామాలుగా ఎస్సీ సోదరు పెద్ద ఎత్తున ఉందా, వాళ్ళ భూమి ఉన్నాయి అధ్యక్ష. అంటే అభివృద్ధి చెందకూడదా, మీరు అడ్డుపడతారా? అంటే శాశ్వతంగా దళిత ద్రోహిగా మిగిలిపోదని ఆలోచనలు ఈ ప్రభుత్వాన్ని ఒక్కసారి ఆలోచించమంటున్నారు. ఇంకో పక్కన అధ్యక్ష 1,00,000 కోట్లు కావాలంట, అమరావతిని అభివృద్ధి చేయాలంటే 1,00,000 కోట్లు కావాలని
అవునా అధ్యక్ష, వాస్తవం సైబరాబాద్ ని అన్నాడు అధ్యక్ష. సైబరాబాద్ 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఇప్పుడు సంవత్సరానికి 130,000 కోట్ల ఆదాయం తెలంగాణ రాష్ట్రానికి సైబరాబాద్ అందజేస్తున్నారు అధ్యక్ష. కేవలం 2,000 కోట్లు ఖర్చు పెట్టారు. తర్వాత ఆ రాష్ట్రం అంటే ఆ ప్రాంతం నుంచి వచ్చే ఏదైతే పన్ను ఉందో తద్వారా అభివృద్ధి చేస్తా పోయారు అధ్యక్ష సైబరాబాద్. అదేవిధంగా అమరావతిని అభివృద్ధి చేస్తామంటే ఒకరేదో డబ్బులు కావాలి, రాష్ట్ర ప్రభుత్వం నిధులు కావాలి, అప్పుడే అవుతుందని అంటారు అధ్యక్ష. అధ్యక్ష మీరు చూస్తే అప్పులు తీసుకుంటే సహజమే అధ్యక్ష, ఏ ప్రభుత్వం అప్పులు తీసుకున్న అధ్యక్ష. గత 5 సంవత్సరాల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన నిధులు 2,958 కోట్లు సొంత నిధులు, అంటే లోన్ల ద్వారా కానివ్వండి, భూములు అమ్మకం కానివ్వండి, 5,832 కోట్ల రూపాయలు వాళ్ళ సొంతంగా సమకూర్చుకున్నారు అధ్యక్ష. ఇప్పుడు జిహెచ్ఎంసీ కూడా అప్పు తీసుకుంటారు అధ్యక్ష, బాంబే మున్సిపాలిటీ కూడా అప్పు తీసుకుంటున్నారు అధ్యక్ష. ఇదేం కొత్తగా అధ్యక్ష మాట అంటాను. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కూడా 2,000 భూములు అన్నారు అధ్యక్ష. ఇది వాస్తవం, అన్ని ప్రభుత్వాలు చేస్తాయి. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు అమ్మారు, దాని తర్వాత ఈరోజు మీరే అంటున్నారు మేము భూములు అమ్ముతాం, ప్రభుత్వ భూములు అమ్ముతాం, ప్రజలకి మేము ఖర్చు పెట్టాలి, నవరత్నాలు చెప్తున్నారు. దాంట్లో జియో చూస్తే టెంపుల్ భూములు అమ్మేయండి, మసీద్ భూములు అమ్మేయండి, చర్చ్ భూములు కూడా అమ్మేద్దామని జియోలు కూడా జారీ చేశారు కదా అధ్యక్ష. మళ్ళీ అదేంటి అధ్యక్ష అంటే అమరావతి పట్ల వైఖరి, ఇంకో పక్కన అమరావతిని బ్రహ్మావతి అన్నారు అధ్యక్ష. వచ్చే కామరెడ్డికి లోకమంతా పసుపుచ్చుకుంటుంది, బయట అందరూ అంటున్నారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని పడతారు. అందుకే మీకు గ్రాఫిక్స్ అనేది మనసులో పడిందేమో అనేది నాకు అనిపిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష మీరు చూస్తే అధ్యక్ష 9,165 కోట్ల రూపాయలు కట్టలేదు అధ్యక్ష. రోడ్లు భవనాలు అన్ని ఏర్పాటు చేసింది, హైకోర్టు అధ్యక్ష పూర్తి చేస్తా అధ్యక్ష, 2 నిమిషాలు పూర్తి చేస్తాను, ప్లీజ్ ఇస్తాను, ఇంకా టైం ఇస్తాను, 1 మినిట్ పూర్తి చేయండి. స్పీచ్ ఇచ్చేటప్పుడు దాన్ని డిస్టర్బ్ చేయకూడదు, ఇంటరప్ట్ చేయకూడదు అని చెప్పి ఏం చెప్పినా వింటూ ఉన్నాం, కానీ పూర్తి అర్థము పర్థము లేని సత్య దూరాలు మాట్లాడితే మాత్రము పొరపాటు అవుతుంది అధ్యక్ష. మసీదులు చర్చిలు భూములు అమ్మేదాన్ని, దేవాలయ భూములు అమ్మేదాన్ని జీవోలు ఇష్యూ చేయాలని ఛాలెంజ్ చేస్తుంది అధ్యక్ష. ఏ జీవోను చూపిమని చూపిమని అధ్యక్ష, ఏ జీవోను ఊరికే పంపిస్తామని కాదు అధ్యక్ష. హీజ్ ఆన్ రికార్డ్, హీజ్ ఆన్ రికార్డ్ అధ్యక్ష, హీజ్ ద ఆనరబుల్ మెంబర్ ఇస్ ఆన్ రికార్డ్, ప్లీజ్ ఆస్క్ హిమ్ టు ఐదర్ సెండ్ ద జీవో ఆర్ అన్కండిషనల్ అపాలజీ, అన్కండిషనల్ అపాలజీ. ఎవరు అధ్యక్ష, మసీదు భూములు, చర్చి భూములు, దేవాలయం భూములు అమ్మినారా? ఎక్కడ లెఫ్ట్ చెప్పండి ఏదో ఒకటి అధ్యక్ష. ప్రభుత్వం మీద ఇష్టాంతరానికి మాట్లాడమా అధ్యక్ష? ఏంది అధ్యక్ష అన్యాయంగా అంటే ఏదంటే చెప్పడమేనా? ఎక్కడ జీవో, హీజ్ ఆన్ రికార్డ్, హీ షుడ్ అండర్స్టాండ్ దట్ హీజ్ ఆన్ రికార్డ్. ఓకే దెన్ ఇందాకే అధ్యక్ష, ఐదర్ మీకు జీవోలన్నా పంపివ్వాలండి అధ్యక్ష. ఇప్పుడు మాట్లాడేటప్పుడు విత్ ఎవిడెన్స్ ఆర్ నోట్ లో ఆ జీవో నంబర్ అన్న ఉండాలా, లేదా పేపర్ అన్న ఉండాలా? రెండన్నా చెప్పమండి, లేదా అపాలజీ అన్న చెప్పమండి అధ్యక్ష. దయచేసి పంపిస్తా, తర్వాత పంపిస్తా, నాకు ఓపికన్నప్పుడు తీరుకున్నప్పుడు పంపిస్తా అండి. అది సభలో నడవదు అధ్యక్ష. యూ షుడ్ ఐదర్ హ్యావ్ ఇట్ ఆర్ యూ షుడ్ హ్యావ్ ద జీవో నంబర్ అండ్ డేట్ ఆన్ ఇట్. ఓకే అధ్యక్ష, ఇంత ముందు కూడా ఏమన్నా అధ్యక్ష, తిరుపతిలో ప్రసాదం తీసుకుంటారు, విజయవాడలో లడ్డు తీసుకుంటారు, విశాఖపట్నంలో బార్పు పోతారు. ఏంది అధ్యక్ష, తిరుపతి ఏంది, లడ్డు ఏంది, విశాఖపట్నం ఏంది, బార్పు ఏంది అధ్యక్ష, అధ్యక్ష ఇది అన్యాయం అధ్యక్ష. దయచేసి ఐదర్ హియర్స్ ఓకే కంప్లీట్ చేస్తారా? ఓకే మీరు కంప్లీట్ చేయండి అధ్యక్ష. మీరు ఆయన చెప్పింది మినిస్టర్ గారు చెప్పింది కదా, మీ జీవో ఏమైనా ఉంటే పంపించండి. విశాఖపట్నంలో నేను బార్ అనే పదం ఎక్కడ కంప్లీట్ అధ్యక్ష, కంప్లీట్ చేయండి. 30 కోట్లు, అసెంబ్లీకి 526 కోట్లు, హైకోర్టుకి 176 కోట్లు,
ఈపీఎస్సీ భవనానికి 110 కోట్లు, సిఆర్డీ భవనానికి 143 కోట్లు, ఆర్ఎండ్బికి 101 కోటి, అదేవిధంగా పవర్ డిపార్ట్మెంట్ 48 కోట్లు, ఇట్లా అనేక డిపార్ట్మెంట్లు కూడా డబ్బులు ఖర్చు పెట్టడం జరిగింది. సంస్కృత భవనాలు కట్టారు అధ్యక్ష, దానికి ఆధారం. గ్రూప్ హౌసింగ్ గ్రూప్ వన్ ఆఫీసర్స్ కి వాళ్ళకి అపార్ట్మెంట్లు అధ్యక్ష 59% పూర్తయింది. ఎన్జిఓ హౌసింగ్ 46% పూర్తయింది. ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు అపార్ట్మెంట్ కూడా అధ్యక్ష 27% పూర్తయింది. మంత్రులు కట్టే భవనాలు 20% పూర్తయింది. ఫోర్త్ గ్రేడ్ ఆఫీసర్స్ కి కట్టే భవనాలు 59% పూర్తయింది. అదేవిధంగా నిరుపేదలు ఉండేదానికి అధ్యక్ష రాజధానిలో 5024 అపార్ట్మెంట్లు కూడా అధ్యక్ష పెద్ద ఎత్తున పూర్తి చేశారు. ఇంకా హెచ్ఓడి బిల్డింగ్ డీజీపీ గారి ఆఫీస్ అందరం చూస్తున్నాం ప్రతిరోజు, అన్ని కూడా ఇక్కడనే ఉన్నాయి. రోడ్లు అధ్యక్ష 50% పూర్తయినాయి. బ్రిడ్జ్లు 76% పూర్తయినాయి. సువేజ్ పనులు 60% పూర్తయినాయి. ఇంకా చెప్తా పోతే చాటే పడుతుంది కనుక నేను అన్ని చెప్పట్లేదు అధ్యక్ష. కానీ అధ్యక్ష బాధ, ఇక్కడ బాధ ఏంటంటే అధ్యక్ష గత 8 నెలల నుంచి ముఖ్యమంత్రి గారు ఏనాడు అమరావతికి పర్యటించలేదు, ఏనాడు పర్యటించలేదు, ఎక్కడ లేదు. ఆయన డైరెక్ట్ నుంచి సచివాలయం వస్తారు, కొంచెం ఒక 5 కిలోమీటర్లు వెళ్తే మొత్తం చూడొచ్చు కదా అధ్యక్ష, ఏం జరుగుతుందో మొత్తం చూడొచ్చు కదా అధ్యక్ష, ఎన్ని భవనాలు కట్టాము ఏం జరుగుతుందో చూడొచ్చు కదా. ఆయన వెళ్ళారు, శాసనసభ్యులు ఎవరు వెళ్ళలేదు అధ్యక్ష, ఏంటంటే ఇప్పుడు ఏం కాకపోతుంది అధ్యక్ష, ఇంత డబ్బులు ఖర్చు పెట్టారు ఎన్ని వేస్ట్, ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అధ్యక్ష, ఎంత అన్యాయం చూడండి అధ్యక్ష. ఇవన్నీ మళ్ళీ కట్టాలి అధ్యక్ష. ఇప్పుడు విశాఖపట్నానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటే ఇవన్నీ మళ్ళీ కట్టాలి అధ్యక్ష, అంటే విశాఖపట్నం ఎన్ని కట్టడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది అధ్యక్ష. అవన్నీ ఇప్పుడు కట్టాలని డబ్బులు లేవు, అసలే డబ్బులు లేవు అంటున్నారు. ఇవన్నీ ఎన్నెట్లు కడతారు నాకు అర్థం అవుతుంది అధ్యక్ష. అధ్యక్ష ప్రపంచంలో 195 దేశాలు ఉన్నాయి, కేవలం ఒక దేశంలో 3 రాజధానులు ఉన్నాయి అధ్యక్ష, అది సౌత్ ఆఫ్రికా అధ్యక్ష. అధ్యక్ష మన దేశంలో కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అన్ని ఆఫీసెస్ ఒకే దగ్గర ఉండాలని వాళ్ళు చేస్తున్నారు అధ్యక్ష, ప్రయత్నిస్తున్నారు. సింగిల్ పాయింట్ ఉండాలి, గ్రీన్ విస్తారని పేరు పెట్టినట్టు కూడా నాకు గుర్తుంది అధ్యక్ష. అన్ని ఒకే దగ్గర తీసుకొస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ అధ్యక్ష జుమా గారే కూడా ఈరోజు మాట్లాడారు అధ్యక్ష, ఈ 3 రాజధానులు అనేది ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది, వృధా అవుతుంది, ఒకే రాజధాని మనకు కూడా ఉండాలని ఆనాడు జుమా గారు కూడా చెప్తున్నారు అధ్యక్ష. అమెరికాలో కూడా ఒకసారి చూస్తే అధ్యక్ష కంపెనీ కేంద్ర ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా చెప్పింది అధ్యక్ష. అధ్యక్ష అమెరికాలో మోడల్ ఏంటి అధ్యక్ష, అన్నీ సౌత్ ఆఫ్రికా ఆదర్శంగా తీసుకుంటారు అధ్యక్ష. నాకు అర్థం, ఒక అమెరికాలో యూరోపియన్ దేశాల్లో ఆదర్శంగా తీసుకోవాలి, సౌత్ ఆఫ్రికాని ఆదర్శంగా తీసుకుంటున్నాం అధ్యక్ష. అమెరికాలో ఏంటి అధ్యక్ష, ఇప్పుడు వాషింగ్టన్ డీసీలో ఉంటుంది అధ్యక్ష సుప్రీంకోర్టు కానివ్వండి, అదేవిధంగా వాళ్ళ మన ప్రెసిడెంట్ కానివ్వండి, అందరూ అక్కడనే ఉంటారు. ఇంకో పక్కన సెన్ ఫ్రాన్సిస్కోలో ఇన్నోవేషన్ అయినా జరుగుతుంది అధ్యక్ష. న్యూయార్క్ ఆర్థిక రాజధాని అధ్యక్ష, ఆర్థిక రాజధాని అది అభివృద్ధి వికేంద్రీకరణ. అందుకని 3 ముక్కలుగా రాజధాని విడగొడితే ఏమవుతుంది అధ్యక్ష, అభివృద్ధి ఎక్కడ చెందుతుంది అధ్యక్ష. అధ్యక్ష కాలిఫోర్నియా కూడా తీసుకుంటారు, కాలిఫోర్నియా రాష్ట్ర అధ్యక్ష 6th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ అధ్యక్ష, కాలిఫోర్నియా తీసుకుంటే సాక్రమెంటో అనే ఊరు అధ్యక్ష రాజధాని, సాక్రమెంటో అని ఊరు వాళ్ళ రాజధాని అధ్యక్ష, కానీ నిన్నమే కాదు అది వాళ్ళ రాజధాని. ఎల్లి సెన్ ఫ్రాన్సిస్కో శాండియో రాజధాని, సాక్రమెంటో వాళ్ళ రాజధాని అధ్యక్ష, అంటే పరిపాలన ఒకే దగ్గర ఉండాలా, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని చాలా స్పష్టంగా వాళ్ళు ఇలాంటి మేరకు నేను ఆదర్శం, ఇదే అభివృద్ధి వికేంద్రీకరణ అధ్యక్ష. అధ్యక్ష మనం దేశంలో చూస్తే అధ్యక్ష ఉత్తరప్రదేశ్ ఉంది అధ్యక్ష 20 కోట్ల మంది జనాభా అధ్యక్ష, 70 జిల్లాలు అధ్యక్ష, కానీ ఒకే రాజధాని చాలా స్పష్టంగా ఉన్నది. కానీ ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ ఉన్న ముఖ్యమంత్రి తుక్కలే, నా ఇష్టం నేను చేయాల్సింది చేస్తా, నాదే రైట్, నేను ముందుకు వెళ్తా అని అంటే ఎంత అన్నా అధ్యక్ష. అధ్యక్ష ముఖ్యమంత్రి గారికి ఎదుర్కొన్నారండి తుక్కలకండి ఎందుకు ఎదుర్కొన్నారు మీరు కూర్చోస్తా అధ్యక్ష. ఇప్పుడు అధ్యక్ష అధ్యక్ష ఎవరు మాట్లాడతారు మీరు, మీకు ఇస్తాం 1 మినిట్, 1 మినిట్ మీరు మాట్లాడతారా అధ్యక్ష. ఇందాక నుంచి చూస్తున్నాం గౌరవ సభ్యులు చేసిన ఉపన్యాసం, ఆ నాన్నగారు ఏమో సింగపూర్ చైనా జపాన్ అంటారు, ఈయన అమెరికా గురించి మాట్లాడుతున్నారు, మేము మాట్లాడుతున్నాం శ్రీకాకుళం గురించి మాట్లాడతాం, విజయనగరం గురించి మాట్లాడతాం, విశాఖపట్నం గురించి మాట్లాడతాం, అనంతపురం గురించి మాట్లాడతాం. ఇవాళ ఫస్ట్ ఆయన హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా వెంకటేశ్వర స్వామిని ఈ రాజకీయాల్లో ఒక లాక్పిచ్చే విధంగా మాట్లాడాడు, అది మంచి భక్త కాదని చెప్తున్నాడు, అలా కులదైవం వెంకటేశ్వర స్వామి చెప్తారు. రెండోది విశాఖపట్నం గురించి మాట్లాడాడు ఆయన,
ఐదు సంవత్సరాల్లో ఎమ్మెల్యేలు గానీ మంత్రులు గానీ చేసిన భూదోపిడికి అంతులు దిశాబట్టున్నాం. సాక్ష్యాలతో సహా తీసుకెళ్లి అప్పటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి చూపించాను, ఒక్క యాక్షన్ కూడా తీసుకోలేదు. ఆయన చెప్తున్నారు చాలా గొప్పగా క్లారిఫికేషన్, నల్లు గురించి అట్లా అదానీ గ్రూప్స్ గురించి వాటిల్లో వాటిల్లో ఎంత అవినీతి జరిగిందో, ఎన్ని కోట్ల రూపాయలు ఇది జరిగిందో ఆ రోజు కూడా చెప్పాం. కానీ మా వాదన కడచమని పెట్టారు. అలా రైల్వే జోన్ గురించి మాట్లాడాను, రైల్వే జోన్ కూడా విజయవాడలో పెట్టాలని చూశాను అన్నాడు. రైల్వే జోన్ కి నేను బీజేపీ ఎంపీ హరిబాబు గారు ఎంత విశాఖపట్నం రిజైన్ రాజీనామా చేస్తామంటే అప్పుడు బలవంతంగా విశాఖపట్నం ఒప్పుకున్నారు. ఈనాడు విశాఖపట్నం ఎక్స్క్లూడ్ క్యాంప్ పెడతానంటే వాళ్ళ అబ్బాయి కూడా నా మీద భీమిలో పొడి చేయాలి, 4 సార్లు సర్వే చేసుకున్నారు ఓడిపోతారని విజయవాడ వచ్చి విశాఖపట్నంలో ఆయన ఇవాళ మాట్లాడుతున్నాడు. విశాఖపట్నం మీద విషయం అడగపుతున్నాడు. తెలుగుదేశం పార్టీ 3 సార్లు అధికారంలో రాగా ముఖ్యమంత్రి అయ్యారంటే కంచుకోట విశాఖపట్నం ఉత్తరాంధ్ర, ఈ రోజు ఉత్తరాంధ్రలో ఇప్పటికీ కూడా చాలా గోడల్లో విద్యా సదుపాయాలు లేవు, వైద్య సదుపాయాలు లేవు అని మేము చూస్తే తెలుస్తుంది. వాళ్ళ నాన్నగారు వస్తారు సీఎం గా ఉండి ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ దిగటం, నోవటల్ ఆటలో మీటింగ్ పెట్టడం, వెళ్ళిపోవడం, నలుగురు ఫోటోలు దిగేసి ఉత్తరాంధ్ర సుజయ్ గురించి సంబంధించి చెప్పారు, 1 రూపాయి 5 సంవత్సరాలు ఇవ్వాల, 1 రూపాయి. ఆయన ఈ రోజు కూర్చోవాలి ఇచ్చాను. మీరు 8 నిమిషాలు మాట్లాడుతున్నారో నోట్ చేసుకుంటున్నాను. మిమ్మల్ని నేను కూర్చోమని ఇంకా అనలేదు. వేరే సభ్యుడు కంప్లీట్ చేయండి. వేరే సభ్యుడు ఎవరైనా లేస్తారు, నేను కూర్చోబెట్టే బాధ్యత నాది, నేను కూర్చోబెడతాను. మీరు డైరెక్ట్ గా చైర్ వదిలేసి మీరు కూర్చో అనేది వద్దు. దయచేసి రాజేంద్ర ప్రసాద్ గారు కూర్చోండి. రాజేంద్ర ప్రసాద్ గారు మీరు ఆంధ్ర ఇచ్చేందుకు కావాలి, మీకు ఇస్తారు అవకాశం, కూర్చోండి. మంత్రి గారు మాట్లాడేటప్పుడు మీరు ఎటు తగలకండి. ఇప్పుడు లోకేష్ గారు మాట్లాడినప్పుడు వాళ్ళు ఎవరు అటు తగలలేదు. మళ్ళీ మంత్రి గారు ఏదో అడిగారు, వాళ్ళు మాట్లాడేది వినండి, నోట్ చేసుకోండి దయచేసి. మీరు కూడా కూర్చోండి. ఆడప్పుడు కూర్చో. ఆయన కూర్చోండి, కేసు మీద మాట్లాడతారు సార్. ప్లీజ్ ప్లీజ్ మీరు కూర్చోండి. మంత్రి గారు మాట్లాడిన తర్వాత నాకు ఇస్తారు, మీకు ఇస్తారు, మీకు ఇస్తాను. ప్లీజ్ డిసిప్లైన్. ధర్నాల గురించి కేసు గురించి వారు మాట్లాడతారు సార్, దెయ్యాలు వేదాలు వదిలించినట్టు. ఆనాడు ముద్దగడ పొద్దరూపం గారు కాపుల గురించి ఉద్యమం చేస్తే వాళ్ళ లేడీస్తో సహా అమ్మనాపూర్తులు తిట్టి అరెస్టు చేపించి కాపు రిజర్వేషన్ అంటే ప్రతి వాళ్ళ మీద కేసులు పెట్టించి రైలు తరబెట్టిన దీంట్లో ఎవరు కాపు అంటే వాడి మీద కేసులు పెట్టించి మొత్తం అరాచకం సృష్టించింది వీళ్ళు. వీళ్ళు ఈ రోజున ధర్నాల గురించి, రైతుల గురించి, మహిళల గురించి మీరు మాట్లాడుతున్నారు. ఈ రోజు ఎలా ఉందంటే సార్, దెయ్యాన్ని వేదాలు వదిలించినట్టు అసలు ఏమీ తెలియదు. మరి వీళ్ళు ఎన్ని మంచి పనులు చేస్తే ప్రజలు 23 సీట్లు ఎందుకు ఇచ్చారో వాళ్ళతో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అమరావతిని బాగా అభివృద్ధి చేస్తే స్వయంగా వారిని ఓడిపోయారో వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వారు చిన్న పొరపాటు నాన్నగారు వాళ్ళు ఆయన కూడా అబద్ధాలు చెప్పి 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 అబద్ధాల మీద పునాదంగా నడిపిద్దామంటే ప్లీజ్ జరగదు సార్. ఈ రాష్ట్రంలో సార్ అన్ని వర్గాలు బాగుండాలి, అన్ని వర్గాలు సంతోషంగా ఉండాలి ఆలోచించే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రాంత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు. దాన్ని తుగ్రకంఠమైనది, ఎంతవరకు సంబంధించి దాన్ని తీవ్ర ఖండిస్తున్నారు సార్, ఆ వాళ్ళు చెప్తాను. మీరు చంద్రబాబు గారు మన్మోహన్ సింగ్ గారు అయ్యారు రిజర్వ్ చీఫ్ సెక్రటరీ.
ఏం సెల్ఫోన్? అవును చదువుతున్నా. ఎవరిదో లేదా సెల్ఫోన్ లో? ఎవరు అధ్యక్ష? ఇష్యూ నేను మాడుతున్నా అధ్యక్ష, నేను రిపోర్ట్ చదువుతున్నా అధ్యక్ష. సెల్ ఫోన్ నుంచి అవసరం తీసాడు కానీ సెల్ ఫోన్ చూసి మాట్లాడు కానీ ఉంటే మాకు అభ్యంతరం లేదు. మీరు రూఢించబండి, మాకు అభ్యంతరం లేదు. నాకు నాకు నాకుండా నా కుటుంబ పరిజ్ఞానంలో అవసరం సెల్ ఫోన్ మాట్లాడడం కానీ అవసరం సెల్ ఫోన్ తీసుకురావడం కానీ వాటిని ఉపయోగించడం కానీ చేయకూడదు అనేది ఉన్నా మనకు ఉన్న నిబంధనలు అని అనుకుంటున్నాం. ఎదురు ఉంటే రోజు చూసుకోవచ్చు. ఇందాక చెప్పుకొని తగ్గుకొని అది రూలింగ్ ఏంటండి? మీ మీ గురించి కాదు, మీ ఐ నాట్ టాకింగ్ పేపర్. పర్సనల్ ఇష్యూ కాదు ఇది. ఈ పాలసీ మీద అడుగుతున్నాను. మీరు రూలింగ్ ఇచ్చి అప్పుడు ఆయన్ని ఆయన్ని మాట్లాడుకుంటున్నా. మాకు ఎంత లేదు అది చదువుకోవచ్చా? చూసి సర్పంచాలి అవ్వచ్చా? మీరు రూలింగ్ ఇలా నా అధ్యక్ష నాకు తెలియదు. మీరు అడగండి, మీరు చూసా అది ఏ సందర్భం చూసి చదవచ్చా? సెల్ ఫోన్ ఎందుకంటే సెల్ ఫోన్ తేకూడదు, సెల్ ఫోన్ యూజ్ చేయకూడదు, సెల్ ఫోన్ యూజ్ చేయకూడదు అనేది మన మన తాలూకు నిబంధనలు ఉందని ఉందని అందుకని ముందు అందుకు చదువుకొని తెలిసి చెప్పుకోండి. చదవండి, రోజు తెచ్చుకోమండి. అది చదవాలి బాబు. తెలుసు తిరిగిపోతే చేసిన తప్పే చెప్తున్నాను. చర్చల భూములు అనే దానికి ప్రభుత్వంలో ఒక స్పెషల్ చీఫ్ సెక్రటరీ జిల్లా కలెక్టర్లకు ఆనరబుల్ హైకోర్టు టెంపుల్ ఎండోమెంట్ ల్యాండ్ ఏదన్నా కానీ సేల్ కు పర్మిట్ చేసేది ఉంటే మాకు తెలియపరచండి అని అన్నారు. ఏమన్నా సంబంధం ఉంది అధ్యక్ష దానికి? దానికి సార్ లాస్ట్ 2 మినిట్స్ కంప్లీట్ చేయండి. మీరు గౌరవ ముఖ్యమంత్రి గారికి మీరు కంప్లీట్ చేయండి. శ్రీకాకుళం విజయనగరం అయిన చుట్టుతుంది అండి, అభివృద్ధి చేయాలండి.
ఎందుకు అధ్యక్ష, కడపకి 3,000 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. అదే సమయం జియో జారీ చేశారు అధ్యక్ష. పులివెందు దాదాపు 50% దాంట్లో 1,500 కోట్లు వెళ్ళింది అధ్యక్ష పులివెందులకి. కానీ అదే శ్రీకాకుళం విజయనగరంకి సున్నా ఏమైనా అధ్యక్ష. అధ్యక్ష, 3 ముక్కల రాజధాని విధానం తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే ఈ 3 రాజధాని 3 ముక్కల రాజధాని చుట్టూ తిరుగుతూ ప్రజల సమస్య సమయం వృధా అవుతుంది అధ్యక్ష. అంతేకాదు అధికారులకి రేపు టీఏడిఏ విన్న వెళ్ళిపోతుంది అధ్యక్ష. అధ్యక్ష ఆలోచించండి అధ్యక్ష, కుప్పం నుంచి ఎవరికైనా ప్రభుత్వంతో పని ఉందండి. విశాఖపట్నం ఎక్కడ లేదు అధ్యక్ష, ఈ మూల నుంచి ఆ మూల, అదే ఇంకా అనంతపురం అయితే 1,200 కిలోమీటర్లు అధ్యక్ష. అధ్యక్ష అదే విశాఖపట్నం నుంచి అయిపోయింది అధ్యక్ష, 1 నిమిషం. అదే శ్రీకాకుళం నుంచి ఒక కోర్టు పని ఉందంటే కర్నూలు వెళ్ళాలి అధ్యక్ష. శ్రీకాకుళం ఎక్కడో కర్నూలు ఎక్కడ అధ్యక్ష, అంటే ఆ మూల నుంచి ఈ మూల వెళ్ళాలి. ఏంటంటే ఎంతో రోజు దుఃఖతరాలు అంటే అధ్యక్ష బాధకి ఏంటంటే 5 సంవత్సరాలు పసిపెట్టని అమరావతిని చంపి నరికేసి తలని విశాఖపట్నంలో కాలు చేతులు తీసుకెళ్లి రాయలసీమలో ఇక మిగిలిన సవాలు అమరావతిలో పెట్టే పరిస్థితికి ఈ ప్రభుత్వం వచ్చింది అధ్యక్ష. ఈ 3 ముక్కల రాజధాని విధానం తెలుగుదేశం ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష ఈ విధానం ద్వారా కంప్లీట్ చుట్టం ఇంకా అప్పుల్లోకి వెళ్తుంది అధ్యక్ష. కాస్ట్ అంటే పరిపాలన ప్రభుత్వం నడవాలి, దానికి అయ్యే ఖర్చు చాలా పెరిగిపోతుంది అధ్యక్ష. అభివృద్ధి శూన్యం కాబోతుందని ఈ సభ మీ ద్వారా సమర్థిస్తున్న అధ్యక్ష. అధ్యక్ష అభివృద్ధిని కేంద్రీకరణ జరగాలి, అది చేసి చూపించింది తెలుగుదేశం ప్రభుత్వం అని నేను బలవంతంగా తెలియపరుస్తున్నా అధ్యక్ష. దయచేసి మీరు అమరావతిని చంపద్దు అధ్యక్ష. అధ్యక్ష ఆంధ్రులకి ఆత్మగౌరవం ముఖ్యం అధ్యక్ష. అన్న విశ్వవిఖ్యాత నట సాగర భూమి సరిగేసి నంది మీరు తాగలేదు ఆత్మలేదు ఆత్మగౌరవం పోరాడు అధ్యక్ష. అధ్యక్ష అదేవిధంగా అమరావతిలో ఈ రోజు ఆంధ్ర ఆత్మ గౌరవానికి సంబంధించింది అధ్యక్ష. అలాంటి అమరావతిని దయచేసి చంపొద్దు నరకొద్దు అని మళ్ళీ మళ్ళీ మీరు కోరుతాం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష రైతులు రైతు కూలీలు మహిళల పక్షం నిలబడాలని మళ్ళీ మళ్ళీ నేను ఉంటున్న మంత్రులందరినీ కోరుతాం జరుగుతుంది అధ్యక్ష. ఇప్పుడన్నా అయ్యా మీ నిర్ణయాన్ని మార్చుకోండి, తుక్లక్ పరిపాలన మాకు వద్దు, దయచేసి ఆంధ్రుని కాపాడండి అమరావతిని కాపాడండి అని ఇక్కడ కౌన్సిల్ ఎన్ఎస్ మెంబర్ గా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మళ్ళీ నా నినాదం నడికి జయ అమరావతి జయ అమరావతి జయ అమరావతి. ధన్యవాదాలు అధ్యక్ష. Subscribe us and press the bell icon for more interesting updates.